Hello friends, welcome to my channel. My channel name is kandhukurishailaja all-in-one channel friends. Meek thumbnail chustunte ardham avuthundi kada friends. Idi vachesi Thursday vlog friends. Koncham late ayindi video. Em anukokandi friends, ippudu upload chestunnanu Thursday vlog video idi. Meek tappakunda nachutundani nenu anukuntunnanu friends. Meeru modati sari ga na channel ni chusinatlayite subscribe cheyadam assalu marvakandi friends. Munduga subscribe cheskondi na channel ni. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఇవ్వడం అస్సలు మరవకండి ఫ్రెండ్స్. లైక్తో పాటు కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మాకు మరిన్ని వీడియోలు అయితే చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఫ్రెండ్స్ కామెంట్లు లైక్లు అనేవి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే అది యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ల రూపంలోనే వస్తాయి, వెంట వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే వస్తాయి మీకు. ఇప్పుడైతే నేను థర్స్డే వ్లాగ్ల సందర్భంగా ఇక్కడ మంగళపల్లి దగ్గర మా ఇబ్రాహీంపట్నానికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మంగళపల్లి గేట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మంగళపల్లి దగ్గర సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, నేను సాయిబాబా టెంపుల్ని. మేము మా ఫ్రెండ్స్ కలిసి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటుంది. ఇది ఇబ్రాహీంపట్నానికి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో మంగళపల్లి గేట్ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం సాయిబాబా టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. ఈ సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. సాయిబాబా టెంపుల్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇవన్నీ నేను వాతావరణము టెంపుల్ ఆవరణము ఇవన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొంచెం పని అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మంచిగా ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అనేది. ఇది కింది భాగం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ యజ్ఞము ఇవన్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అన్నదానాలు కూడా చేస్తుంటారు. ఇక్కడ దుని కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దుని దగ్గర చాలా బాగుంటుంది సాయిబాబా. ఇక్కడ మంచి కూర్చునేది ఒక విగ్రహం పెట్టారు. ఇది కూడా ఒక టెంపుల్ ఆవరణం లాగా చూపిస్తున్నారు. మేమైతే 11:30 to 12:30 మధ్యలో వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా టైము ఆర్తి పాటలు అవన్నీ పాడుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వస్తారు ఇక్కడికి. ఎవ్రీ థర్స్డే అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్తి టైం ఫ్రెండ్స్ ఇది. ఇంకా మేము ఆర్తి టైంలో వెళ్ళాము, ఆర్తి కనేసి వెళ్ళాము. చాలా చక్కగా ఉంటుంది, రంగరంగ వైభవంగా చేసుకుంటారు, చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా డైలీ చేస్తుంటారు, చాలా బాగుంటుంది పూజ అయితే. మనకి గుడి ఆవరణం కూడా చాలా చక్కగా నచ్చుతుంది ఫ్రెండ్స్. దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ మంగళపల్లి సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఫేమస్. మీకు ఇది ఆర్తి టైంలో పంతులు చాలా మంచి చక్కగా చేస్తారు పూజలు అయితే. ఇప్పుడు ధూపాన్ని అయితే చూపిస్తున్నారు బాబాకి. ధూప దీప దర్శనం అయితే చేస్తున్నారు పబ్లిక్కి పంతులు గారు. ఇవన్నీ అయితే చాలా చక్కగా ఉంటుంది, ఎంత మంచి అదృష్టం కలుగుతుందో బాబాను చూడడానికి. మనం ఈ టెంపుల్లో వెళ్తే అచ్చం షిర్డీకి వెళ్ళిన థ్రిల్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇక్కడ అన్ని సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు, అక్షరాభ్యాసాలు కూడా చేసుకుంటూ ఉంటారు. సామూహిక పూజలు అయితే ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. ఎవ్రీ కార్తీక మాసంలో కూడా చాలా చక్కటి పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్యం పూజలు అయితే చాలా బాగుంటాయి. బాబా యొక్క పాటలతోనే ఆర్తి పాటలతోనే చాలా చక్కగా ఉంటుంది. రోజు ఎంతో చక్కగా చేసుకుంటుంటారు ఇక్కడ పూజలు అయితే. చాలా మంచి అనిపిస్తున్నాయి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, చాలా బాగుంటుంది. ఆర్తి టైంలో అయితే ఎస్పెషల్లీ ఇంకా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సాయిబాబా పారాయణం కూడా చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆయన సేవ సన్నిధిలో ఎంతో ఉపయోగకరమైన పనులు కూడా చేస్తుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ, అన్నీ చాలా బాగుంటుంది. వసతి సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మంచి నీళ్ళు కానీ ఇవన్నీ కానీ మంచి ఏర్పాట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చక్కటి వాతావరణం అయితే ఉంటుంది సాయిబాబాది. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అంటే ఎల్బీ నగర్ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది మంగళపల్లి సాయిబాబా టెంపుల్. ఎక్కడెక్కడి నుంచి వచ్చి దేవుడి దర్శనం అయితే ప్రజలు చేసుకుంటుంటారు.
ఇంకా సాయిస్ అనేది అంటే ఇంకా చెప్పని అవసరమే లేదు కదా. అందరికీ ఎంత వైభవం అయితే పూజలు అయితే అందుతాయో చూస్తున్నారు కదా. నేను చివరిలో చాలా చక్కగా చూపించాను. వీడియో చివరిలో అయితే ఒరిజినల్ వాయిస్ ఇచ్చాను. ఇంకా అక్కడ ఏదైతే నా వాయిస్ ఇస్తున్నాను చూస్తున్నారు కదా. దేవుడి దగ్గరికి మేము తీసుకెళ్తున్నాను ఇప్పుడు దర్శనానికని. ముందు వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ సీతారాములు ఇవన్నీ అయితే ఉంటుంది. సీతారామల కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడైతే. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ చూపిస్తున్నాను మీకు వీడియోలో అయితే. మీరు ఇది ముందుగా వచ్చేసి విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇవన్నీ సాయిబాబా సంబంధించినవి. ఇక్కడ కార్తీక దీపాలను కూడా వెలిగిస్తుంటారు అందరూ. చక్కగా ఉంటుంది. చాలా సామూహిక పూజలు అయితే జరుగుతాయి. బ్రహ్మాండంగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. కళ చాలా అద్భుతమైన కళగా కనిపిస్తుంది. ఇవన్నీ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఏది అనుకున్నా కానీ అది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడి యొక్క సన్నిధి కదా, చాలా బాగుంటుంది. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అన్నీ చూపిస్తున్నాను. అందరు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను సాయిబాబా పాదాల దర్శనం మీకు జరిగిందా? మీకు సాయిబాబా దర్శనం జరిగినట్లయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు దర్శనం జరిగిందో లేదో. ఇంకా నేను అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాను. నేను సన్నిధిలో అయితే చాలా బాగుంటాయి, పూజలు ఘనంగా చేసుకుంటారు. చివరిలో మీకు అంతా వాయిస్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడంతా దత్తాత్రేయ, ఇక్కడ సీతారాముల కళ్యాణ విగ్రహాలు ఇవన్నీ చక్కగా ఉంటాయి. ఇదంతా పై భాగం ఫ్రెండ్స్, ఇది మేము చూపిస్తున్నది. కింది భాగంలో ధుని ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారా కింద ఉంటుంది ధుని అనేది. ఇక్కడ కూడా సాయిబాబాది విగ్రహం ఉంటుంది. చాలా చక్కటి రంగులు అయితే వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు చాలా చక్కగా వేశారు. ఇక్కడ ఇవన్నీ మీకు దర్శనం చేయించాలని చేయిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను. అందరు ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉండడం వలన కొంతవరకు అయితే తీయగలిగాను. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you.
చివరిగా మేము దిగిన ఫొటోస్ ఫ్రెండ్స్ కొన్ని అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్వకండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను చుట్టూ వాతావరణం పిక్స్ అవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.